నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘనంగా సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ జమీర్ బాషా ఆధ్వర్యంలో బుధవారం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అభిమానులకు జమీర్ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు సయ్యద్ జమీర్ బాషా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది అభిమానులను మహేష్ బాబు సొంతం చేసుకున్నారన్నారు. మహేష్ బాబు సినిమాలలో నటిస్తూనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఎంతరినో ఆదుకుంటున్నారని కొనియాడారు. ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే మహేష్ బాబు పుట్టినరోజునాడే తన జన్మదినం కూడా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం అభిమానులు మహేష్ బాబుతో పాటు జమీర్ బాషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, వైసీపీ నేతలు వినయ్, చిన్నప్రెడ్డి, ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యస్తాని బాషా, అభిమానులు మునీర్, రఫీ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రిన్స్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ బాబు గురించి చెప్పాలి అంటే పోరాటం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై రాజకుమారుడితో హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్ద హీరోలు లిస్టులో నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్న మొట్టమొదటి హీరో మహేష్ బాబు. మహేష్ బాబు గురించి చెప్పాలి అంటే ఒక్క సినిమా ఫీల్డ్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు దత్తత తీసుకుని రెండు గ్రామాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మహేష్ బాబు రాజకుమారుడు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే నెంబర్ వన్ స్థానంలో ఎన్నో 100 డేస్ మూవీస్ ఉన్నాయి. 9 ఫిలింఫేర్ అవార్డులు, 6 ఉత్తమనటుడు అవార్డులు, అవార్డులు ఎన్నో మహేష్ బాబు తీసుకుని ఈరోజు తను చేసే యాడ్లకు కూడా డబ్బులు 35% పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ కాకుండా 1200 మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ హీరోగా ఉన్నారు మహేష్ బాబు గారు. పిల్లలు కూడా నిన్న వాళ్ళ కూతురు సితారా కూడా ఒక యాడ్ చేసి 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయలు కూడా ట్రస్ట్కి ఇచ్చారు. మంచి కుటుంబం మహేష్ బాబు. ఇటువంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.